యూదా వారందరును తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. యెహోషాపాతు యూదా రాజ్యమును పాలించుటకు వచ్చినప్పుడు రాజ్యమంతటా దేవుని వాక్యమును ప్రజలకు బోధించుటకు పెద్దలైన లేవీయులను పంపించాడు. ఆ దేశమంతా అన్య బలిపీఠముల నుండి శుద్ధి చేయబడినట్లు చూచాడు. వాటి చుట్టూ పెరిగిన చెట్ల తోపులను కొట్టించాడు. మనము కొన్ని సమయాలలో దేవుని ఆరాధనతో అన్యుల ఆరాధనకు సంబంధించిన వాటిని కలిపివేస్తాము. అన్య ఆరాధనతో కలుపుట చీకటిని తెచ్చుటాయని అర్థము. పరిశుద్ధులకు ఇవ్వబడిన పరిశుద్ధమైన విశ్వాసము, బైబిల్ బోధించు విశ్వాసమును మనము కలిగి ఉండలేము. ఆ విధమైన విశ్వాసం కొరకు ప్రయత్నించాలని మనము కోరబడుచున్నాము. యూదా పత్రిక 3వ వచనము. మన హృదయాలు నిజమైన విశ్వాసం మీద స్థాపించబడకుండా దురాత్మలు చూస్తూ ఉంటాయి. సమూహం యొక్క నాయకుడు మాటిమాటికి నూతనముగా ప్రభువును వెదకుచూ ఉండవలసి ఉన్నాడు. ఈ విధముగా యెహోషాపాతు ప్రభువుని వెదికినాడు. దేవుని రాజ్యములో నీవు నిజముగా బాధ్యతలు తీసుకున్నట్లయితే మీ కుటుంబములలో దేవుడు సమృద్ధిగా బహుమానములు ఇవ్వబోచున్నాడు. కొంతమంది దేవుని రాజ్యము కొరకైన భారము వహించుటకు ఎంతో తీరిక లేని వారై ఉన్నారు. బోధించుటకు వారు ఇక్కడికి అక్కడికి పరిగెత్తవచ్చు. ఎందుకనగా ప్రాముఖ్యత కొరకైన ఒక సూక్ష్మమైన కోరిక అక్కడ ఉన్నది. అయితే ఆ విధమైన ఉత్సాహము త్వరలో తరిగిపోవును. మన ప్రార్థనా జీవితమును కాపాడుకొనుట, దేవునితో సజీవమైన సంబంధముతో నిలిచి ఉండుట మన ప్రధానమైన పని అయి ఉన్నది. ప్రార్థించే మనుషులు శాసనసభలను పరిపాలించగలరు. యెహోషాపాతు బాగుగా ప్రారంభించాడు. అయితే ఒక గ్రుడ్డి మచ్చ కలిగి ఉన్నాడు. వివాహమును గూర్చి అతని అవగాహన. ఒక రాజకుటుంబము నుండి ఒక కోడల్ని ఎంచుకోవాలని అతడు భావించాడు. అయితే ఒక ఆత్మ సంబంధమైన అమ్మాయి కాకపోయినను ఆమెను ఆత్మీయంగా పైకి ఎత్తగలమని బహుశా అతడు భావించి ఉంటాడు. వివాహమైన తరువాత ప్రజలను మనము ఏ విధంగా పైకి లాగగలం? అతల్య భూత వైద్యమునకు మరియు వేశ్య లక్షణములకు మారు పేరైన యెజెబెలు కుమార్తె. యెజెబెలు బయలు ఆరాధనను ఇశ్రాయేలులో వ్యాపింపచేయుచున్నది. ఆమె ప్రభు ప్రవక్తలను చంపించుచు రాజసౌధములో బయలు ప్రవక్తలతో ఆనందించుచు ఉన్నది. అటువంటి కుటుంబము నుండి కోడల్ని ఎంపిక చేయుట యెహోషాపాతు యొక్క అవగాహన రాహిత్యమైన తన కుటుంబము యొక్క పతనమై ఉన్నది. ఈ వివాహ సంబంధము ఆహాబుతో కలిసి ఉండటలోనికి తెచ్చింది. ఆహాబు తల మీద దేవుని న్యాయ తీర్పు భారంగా వేలాడుచున్నది. వివాహ సంబంధమును బట్టి యుద్ధములలోనున్న ఆహాబునకు సహాయము చేయు స్థితిలోనికి తీసుకుని రాబడినాడు. ఆ విధమైన యుద్ధములలో యెహోషాపాతు మరణము నుండి స్వల్పంగా తప్పించుకున్నాడు. కానీ తన కుటుంబాన్ని తప్పించబడలేదు. అతని కుమారులు ఆహాబు కుమారులతో తిరుగుట ప్రారంభమైనది. దేవుని న్యాయ తీర్పు ఆహాబు కుమారుల మీదికి వచ్చినప్పుడు యెహోషాపాతు కుమారులు అక్కడ ఉన్నారు. వారు కూడా చంపబడినారు. తన పినతండ్రి యాజకుడైన యెహోయాదా భార్య మందిరములో దాచిన ఒక్క కుమారుడు తప్ప మిగిలిన కుటుంబం అంతా తుడిచిపెట్టబడింది. నీవు జాగ్రత్తగా ఉండాలి. పనిలో చురుకుగానున్నట్లు నీవు కనబడవచ్చు. చివరిగా దేవుని కొరకు ఏమీ చేయలేకపోవచ్చు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తమును అనుసరించుము. దేవునితో నీ వ్యక్తిగత సంబంధమును నిశ్చయము చేసుకో. నీ అభిషేకమును నీవు పోగొట్టుకున్నట్లయితే దాన్ని మరలా పొందుకొనుట కష్టము. దేవుణ్ణి వెదుకు ప్రయత్నములలో దేశమంతటిని యెహోషాపాతు ఐక్యపరిచాడు. నీవు నిజముగా ప్రభువుని సేవించినప్పుడు నీవు ఎంతో విమర్శను ఎదుర్కొంటావు. దేవునికి మరియు ఆయన వాక్యమునకు యథార్థముగా ఉండుము. నీవు అపజయం అందవు. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. మన నగరములోనికి దేవుడు ఆత్మీయ క్రైస్తవ్యమును పంపించునుగాక. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. యెహోషాపాతు తనను తాను పరీక్షించుకొని ఒక ఉపవాసమును ప్రకటించాడు. దక్షిణ ఇండియాలో ఉపవాసము దేవునికి లంచమునిచ్చుటకైన ఒక మార్గముగా తయారైనది.
ఉపవాసము ద్వారా దేవుడు లంచమును స్వీకరించడు. అది ఆత్మ ద్వారా నడిపించబడునది. మనము దేవునితో ఒక ఉన్నత స్థాయి ఆత్మీయ సంబంధమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. నూతనముగా మార్పు చెందిన వారు బోధించకూడదు. వారు వినయముగా వారి సాక్ష్యంను మాత్రమే ఇవ్వవలెను. ప్రభువు వారిని సాక్ష్యమని అడిగినప్పుడు, ఆత్మీయముగా పురోగమించుచున్న ఒక గుంపులో నీవు చేరినప్పుడు నీవు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి సహవాసము యొక్క అంతరంగ గుంపులో ఒక క్రొత్తవాడు ప్రవేశించుట ప్రమాదకరము. దయ్యమునకు చెందినవారు మార్పు చెందిన వెనువెంటనే ఆయన శిష్యులలో చేరుటకు యేసు అనుమతించలేదు. ప్రాముఖ్యత కోరు వారికి అక్కడ స్థలము లేదు. దీనత్వముతో దేవుణ్ణి సేవించువారు మాత్రమే ఆయనలో ఇమడగలరు.